श्रेष्ठమైనటువంటి పరిశుద్ధ వివాహంలో కొన్ని మాటలు నేను జోడించడానికి ఇష్టపడుతున్నాను। మరి ముఖ్యంగా పెళ్లి కుమార్తె స్వరూప మరి తండ్రి గారు హానో గారు కుటుంబము మరి దైవికంగా నడిపించడానికి దేవుడు నాకు గుర్తించారు। ఈ వివాహపు అంటే ఈ కార్యక్రమాన్ని వారు నిర్ధారించుకున్నాక మొట్టమొదటిగా ఆ సమాచారాన్ని తెలియపరచబడిన వ్యక్తిని నేనే। ఆ సమాచారం వారు చెప్పినప్పుడు వారు అత్యధికమైనటువంటి సంతోషం ఏంటంటే చాలా మంది చూస్తూ ఉంటాం అబ్బాయి ఫలానా ఉత్సవం ఫలానా సరే సరే చెప్తూ ఉంటారు, కానీ వారు ముచ్చటపడిన విషయం ఏంటంటే సంఘ కార్యక్రమంలో ఆత్మీయంగా వాక్య జ్ఞానం కలిగినటువంటి బిడ్డ నాకు అల్లుడిగా వస్తున్నారు అనేటువంటి విషయాన్ని వారు చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు। అందును బట్టి నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను। మరి నవీన్ ఆ విషయంలో చాలా సంతోషించదగిన విషయం ఏమిటంటే వారి యొక్క ఆత్మీయతను ఆహ్వానించేటటువంటి కుటుంబము వారికి దొరికింది। అలాగే మరి దేవుని కృపను బట్టి 4 మాటలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను। రెండోది స్వరూప చెప్పాలి అన్నట్లయితే భయభక్తులు కలిగిన అమ్మాయి, అమాయకు పిల్ల। ఎవరైనా అలాగే చెప్పారో అనుకుంటారు, అమాయకు పిల్ల అంటే అందరూ అలా చెప్పారు, నిజంగానే అమాయకురాలు నాకు తెలుసు। ఎందుకని అన్నట్లయితే మా సమక్షంలో ఆత్మీయంగా పెంచబడినటువంటి బిడ్డ వారెవరు కూడా దేవుని యొక్క కృపలో ఫలవంతంగా ఉన్నారని ఆశిద్దాం। అయితే కొన్ని మాటలు వారెవరు అన్యోన్య జీవితానికి ముఖ్యంగా వాక్యం ఇచ్చేటటువంటి ఆ పునాది కనుక వారు వేసుకున్నట్లయితే వారు ఫలవంతమైన ఆనందకరమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతారు। ఇందులో ఒక 4 పాయింట్స్ చెప్తారు। ఒకటి, వారు ఒకరినొకరు వినేటటువంటి స్వభావం కావాలి। చాలా మంది వారి యొక్క భావాలు అర్థం చేసుకోలేనటువంటి కారణం చేస్తే చాలా వరకు విరోధ భావాలు అసహనాలు పెరిగిపోతూ ఉంటాయి। మొదటిగా భార్య భర్తలు వారిరువురు కూడా, ఎందుకంటే ఈరోజు చాలా మంది బయట వాళ్ళతో చర్చించడానికి ఇష్టపడుతూ ఉంటారు, ఎక్కువ ఫోన్ లో చాట్ చేయడానికి ఇష్టపడతారు, కానీ ఈ చదువు వారు ఒకరికొకరు చాట్ చేసుకుంటే వారు చాలా చక్కగా ఆత్మీయంగా ఉండటానికి ఆనందంగా ఉండటానికి దోహదకరంగా ఉంటుంది। మనం ఏదైనా తోటలో మనం గమనించినప్పుడు అవ్వ అపవాదంతో చాట్ చేసింది, అపవాదంతో మాట్లాడడం ప్రారంభించాకే సమస్య వచ్చింది, కనుక వారిరువురు కూడా ఒకరితో ఒకరు ఎక్కువగా మాట్లాడుకోవడానికి సమయం గడపడానికి ఎంత బిజీ షెడ్యూల్ అయినా ఏదైనా ఒకరికొకరు సమయం ఇవ్వడం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం। రెండవది దేవుని మాట వినడం। ఎందుకన్నట్లయితే మన ఉదాహరణకి ఏదైనా తోటలో అవ్వ తీసుకున్నటువంటి డెసిషన్ తన భర్త అభిప్రాయం కాదు, దేవుని అభిప్రాయం కాదు, తన సొంత అభిప్రాయాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం వల్ల సమస్య వచ్చింది। కనుక వారిరువురు కూడా ముందుగా ఒకరికొకరు దేవుని యొక్క అధికారానికి లోబడి దేవుని చిత్తానికి లోబడి జీవించాలనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం। అలాగే విధేయత, విధేయత అనేటువంటిది వాక్యపు అధికారానికి విధేయులవుతూనే దేవుడు ఇచ్చినటువంటి నమూనాలో సంఘానికి విధేయులవ్వాలి, పెద్దలకు లోబడాలి, అలాగే భార్యగా భర్తకు లోబడాలి। ఈ విషయం చాలా మందికి నచ్చదు। చాలా మంది స్త్రీలు లోబడడం అంటే ఏదో అనుకుంటారు, కానీ భర్తకు లోబడడం అంటే దేవుడి మాటకు లోబడడం, ఎందుకంటే అది నిర్ణయించింది దేవుడు కనుక దేవుడు ఇచ్చినటువంటి మాటకు లోబడుతున్నాం అనేటువంటి విషయాన్ని గమనించాలి। అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆశీర్వాద ఫలాలు తర్వాత తరానికి అందించడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థే వివాహ వ్యవస్థ। నెక్స్ట్ జనరేషన్ కి వారికి పుట్టేటటువంటి పిల్లల్ని దైవికమైనటువంటి నడిపింపులో నడిపించడానికి వెల్ ఎక్విప్డ్ అంటే సన్నద్ధులైనటువంటి వారిగా ఉండాలి। వారు ఆత్మీయతలో ప్రార్థనలో వాక్యంలో సంఘ కార్యక్రమాల్లో ఎంత బలంగా ఉంటారో నెక్స్ట్ జనరేషన్ అనేటువంటిది అంతగా వారు నిర్మించడానికి ఉపయోగకరంగా ఉంటుంది। మనం ఒకసారి ఆదికాండంలో చూస్తే అక్కడ మనం చూసినప్పుడు ఇస్సాకు తన యొక్క నిర్ణయం మేరకు వెళ్ళేటటువంటి క్రమంలో దేవుని చిత్తానికి లోబడ్డాడు। ఎందుకన్నట్లయితే అబ్రహాము తీసుకున్న నిర్ణయం ఏమిటంటే దైవికమైన భక్తి కలిగినటువంటి భాగస్వామి కావాలని తన కుమారుడి విషయంలో ఆలోచన చేసేటప్పుడు అబ్రహాముకి ఇవ్వబడిన వాగ్దానాన్ని కాపాడేటటువంటి కుటుంబం అలాంటి జంట కావాలి, అలాంటి కోడలు కావాలి। వారికి ప్రతి తరంలో కూడా దేవుని వాగ్దానం మనకు నిలిచి ఉంది। ఇప్పుడు ఉన్నటువంటి ఆత్మీయ సంభాషణ మనకి కూడా దేవుని వాగ్దానం నిలిచి ఉంది కనుక వారి పట్ల దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చబడుతూ తర్వాత తరానికి భద్రం చేయాలనేటువంటి ఉద్దేశంతో వాక్యం అనే పునాది మీద కట్టబడాలని వారిని హెచ్చరిస్తూ ఈ యొక్క అంశాన్ని పంపిస్తున్నాను। దేవుడు వారిని బాగుగా దీవించుగాక, ఆమేన్।